Krishna gar abba ane nenu. Tamudu Tarak daggara nunchi nerchukunnanu ee maatalanni. So ee pre-release event chustunnattu ledu. Cinema 100 rojulu function ku vachamo anipistundi naaku. Nijanga chaala aanandanga undi, chaala santoshanga undi. First I would like to thank Tarak. Tarak ki gurtundo ledo eppudo aadi appudu nenu tana audio function ki vellanu. Malli ippudu తన ఆడియో ఫంక్షన్ తన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇట్స్ అన్ అమేజింగ్ జెస్చర్. ఐ థింక్ ఇక్కడ నుంచి ప్రతి ఫంక్షన్లు ట్రెండ్ మారుద్ది, అందరు హీరోలు వెళ్తారు. ఎందుకంటే మన ఇండస్ట్రీలో ఉన్నది 5 6 పెద్ద హీరోలే. తిప్పి కొడితే ఒక్కొక్క సినిమానే చేస్తాం ఏడాదికి. అందరు సినిమాలు ఆడితే ఇండస్ట్రీ ఇంకా బాగుంటుంది. మేము బాగానే ఉంటాం, మీరే ఇంకా బాగుండాలి. ఈ సినిమా ముందు శివ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన నాకు ఒక అరగంట సేపు ఈ సినిమా చెప్పినప్పుడు, క్యారెక్టర్ చీఫ్ మినిస్టర్ అని చెప్పినప్పుడు నాకు చిన్న భయం వచ్చింది. ఎందుకంటే రాజకీయాలు నాకు సంబంధం లేదు అసలు. నాకు ఎప్పుడు నేను దూరంగా ఉంటాను, వాటి గురించి పట్టించుకొని ఎప్పుడు సినిమానే సడన్గా సీఎం అంటున్నారు ఏంటి అనగానే చిన్న వణుకు వచ్చింది నాకు. బట్ ఆయన కథ చెప్పినప్పుడు ఒక ఇన్స్పిరేషన్గా ఫీల్ అయ్యాను. ఈ సినిమా షూటింగ్ చేసేటప్పుడు కూడా చాలా నేర్చుకున్నాను. ఐ థింక్ దిస్ ఇస్ మై ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవర్ అండ్ ఐ లవ్ ఆల్వేస్ చెరిష్ దిస్ సార్. శ్రీమంతుడు అప్పుడు నాకు ఒక చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్, అది ఒక టర్నింగ్ పాయింట్ నా కెరీర్లో. మళ్ళీ అదే టర్నింగ్ పాయింట్ నా కెరీర్లో మళ్ళీ వచ్చింది. మళ్ళీ భరత్ అనే నేను రాబోతుంది, అది కూడా మళ్ళీ శివ గారే ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత దానయ్య గారు, ఆయన గురించి పెద్ద చెప్పక్కర్లేదు, శివ గారే చెప్పేశారు. ఎప్పుడైనా వచ్చినా గ్రాండ్గా ఉండాలి, గ్రాండ్గా ఉండాలి, గ్రాండ్గా ఉండాలి సినిమా అంటారు. గ్రాండ్గానే ఉంటుంది సార్ సినిమా, చాలా గ్రాండ్గా ఉంటుంది. థ్యాంక్ యూ దానయ్య గారు, మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ మాకు, ఎప్పుడు మాతో ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. తర్వాత అలానే ఇక దేవి, నేను ఇంతకుముందు సార్లు చాలా చెప్పాను, ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దేవీస్ అని. అతను చేసే వర్క్ కానీ మొన్న రంగస్థలం చూశాను. ఆ సినిమాకి మా సినిమాకి టోటల్గా వేరే కాంట్రాస్ట్, సంబంధం లేని మ్యూజిక్, అలా అసలు ఎలా చేయగలుగుతాడు ఒక 20 డేస్ గ్యాప్లో, ఆశ్చర్యంగా ఉంటుంది నాకే. అలాగే భరత్ అనే నేను అనే థీమ్ సాంగ్ వచ్చాడయ్యో, నా కెరియర్లోనే ఈ 2 బిగ్గెస్ట్ హిట్స్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ దేవి, థ్యాంక్ యూ సో మచ్. అలానే రామ్ జోగేష్ శాస్త్రి గారు, మీరు మళ్ళీ అవార్డు కొట్టాలి సార్ మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మా డిఓపీలు రవికే చంద్రన్, తిరు గారు. ఒక డిఓపీలు ఉన్నప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది మనకి, ఒక ఆర్టిస్ట్కి ఎస్పెషలీ, వాళ్ళ క్లోజప్లు బాగున్నప్పుడు, వాళ్ళు అందంగా ఉన్నప్పుడు. సో అలాంటి టెక్నీషియన్స్తో పనిచేయటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ తిరు సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక రామ్ లక్ష్మణ్ మాస్టర్లు, వాళ్ళు ఎప్పుడు యాక్షన్లు వైలెంట్గా ఉంటాయి కానీ వాళ్ళు లోపల చాలా ప్రశాంతంగా ఉంటారు. అదే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది ఎప్పుడు. వాళ్ళు ఒక మెడిటేషన్, ఒక యోగా, పొద్దున్న 4 గంటలకు లేచి హాయిగా కామ్గా వస్తారు. స్ట్రింగులు పెట్టి ఫైటర్లు లాగేసి కింద పడేస్తూ ఉంటారు. కానీ ఇప్పటికీ చాలా సినిమాలు పనిచేశాను, రామ్ ఎవరో లక్ష్మణ్ ఎవరో నాకు కన్ఫ్యూజనే. సో ఇద్దరిని మళ్ళీ బట్ థ్యాంక్ యూ మాస్టర్, మీరు ఈ సినిమాకి ఎలా చేశారో నాకు తెలుసు అండ్ ఎప్పుడు రుణపడుతుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అలానే సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, రాజు సుందరం మాస్టర్కి, పేరు పేరున డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎంతమందికి తెలుసో తెలియదు కానీ ఏప్రిల్ 20 మా అమ్మగారు ఇందిరమ్మ గారు పుట్టినరోజు. అమ్మ ఆశీస్సులు దీవెనల కన్నా మించింది ఇంకేముండదంటారు. సో ఆ రోజు రిలీజ్ అవటం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. మీ ఆశీస్సుల అభిమానం ఎప్పుడు నా దగ్గర ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ప్లీజ్ కమ్ యూ, ప్లీజ్ కమ్ యూ, ప్లీజ్ కమ్. ఈ అమ్మాయి గురించి చెప్పాలి, నేను శివ గారు ఈ సినిమా చేసినప్పుడు ఈ సినిమాలో లవ్ స్టోరీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక రెగ్యులర్ పెద్ద హీరోయిన్ చేస్తే బాగోదు, ఎందుకంటే ఒక చాలా కొత్త యాంగిల్, ఒక కొత్త అమ్మాయే కావాలని ఫిక్స్ అయ్యాం. అండ్
I'm very, very happy that she's done our film. Thank you so much, Kiara. It was a pleasure working with you. And yes, I would love to work with you again. Thank you so much. Thank you. తర్వాత ఇంత పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేసినందుకు ద పోలీస్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ కోఆపరేషన్ లేకపోతే ఇలా ఇంత అందంగా ఈ ఫంక్షన్ జరిగేది కాదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడికి వచ్చిన అభిమానులు ఎంతమంది ఉన్నారు, దయచేసి అందరూ మెల్లిగా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. అదొకటే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.